దశాబ్ద కాలం చిరకాల కోరిక. వేలాది మంది మహిళలు ఎందుకు వచ్చారంటే, ఇదివరకు వరదలు వస్తున్నాయంటే రాత్రి బవలు ఇల్లు వదిలేసి ఎప్పుడు ఇల్లు వదిలేసి వెళ్లిపోవాలని చెప్పని, సామాన్లు వదిలేసి కుటుంబాలు వదిలేసి బయటికి వెళ్లిపోతుంటే, ఈరోజు జగన్ గారు స్వయాన ఆయనే చూసి 125 కోట్లు శాంక్షన్ చేసిన మహానుభావుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాద యాత్రగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతాం. ఈరోజు కృష్ణంక ప్రాంతం అంతా గారు పాదయాత్ర చేస్తానికి ఈరోజు ధన్యవాద యాత్ర చేస్తాం జరుగుతుంది. ఈరోజు ధన్యవాద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, కృష్ణంక ప్రాంత వాసులు మొత్తం గారు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. దశాబ్దాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ప్రపోజల్ తీసుకొచ్చారు రిటైనింగ్ వాళ్ళు కట్టాలని చెప్పని. గతంలో తెలుగుదేశం ప్రతి ప్రభుత్వంలో రిటైనింగ్ వాళ్ళు కడితే నాసిరకంగా కట్టడం, ఎక్కడెక్కడ బెజ్జాలు పెట్టి మొన్న వరదలు వస్తే మొత్తం కృష్ణంక ప్రాంతం మొత్తం గారా కరకట్ట ప్రాంతం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ చెప్పలేదు ఆయనకి, ఆయన స్వయాన చూసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. రాబోయే రోజులు ఆయనే శంకుస్థాపన చేస్తారు. ఈ యొక్క కృష్ణంక ప్రాంతంలో ఇల్లు తొలగించకుండా ఈరోజు ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు చేస్తాం, ప్రజానికానికి మంచి పరిపాలన అందించేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ చెప్తున్నాం. ఆ రోజు జరిగిన వారం రోజుల పాటు ఇక్కడ పడ్డ ఇబ్బందులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఊళ్ళో లేకపోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ చేసిన అల్లరగా లేదు, వాళ్లకు బుద్ది చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కృష్ణలంక వాసులు మొత్తానికి ఇచ్చిన ఈ గౌరవాన్ని వాళ్లు థ్యాంక్స్ చెబుతూ ఇక్కడ మేము కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంగా, మా పార్టీ మొత్తం కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినందుకు మా అందరికీ ఏ మంచి పని చేయాలన్నా సరే విజయవాడకు మంచి పని జరగాలి అంటే ఇవాళ రోడ్లు శాంక్షన్ అయిన కొన్ని 100 రోడ్లు 100 కోట్లు ఇచ్చారు విజయవాడకి, అట్లాగే 126 కోట్లు మనకి ఈ వాళ్ళకే ఇచ్చారు. అది కాకుండా వాళ్ళు కట్టిన వాళ్ళు ఉంది, ఆ కట్టిన వాళ్ళ దగ్గర ఎక్కువ నష్టపోయారు జనం. అక్కడ కూడా 16 కోట్లు ఇచ్చి దాన్ని రోడ్ వేయటం, అక్కడ ఉన్న లాకులు వేయటం, ఈ కృష్ణలంక ప్రాంత వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతో జగన్మోహన్ రెడ్డి గారు మే అందరికీ ఫస్ట్ లో చెప్పి మీకు ఎటువంటి పరిస్థితులను వాలిస్తాన్ని మొన్న అసెంబ్లీలో ప్రకటించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ అర్బన్ ప్రెసిడెంట్ గా ఇట్లాంటి మంచి పనులు 4 చేస్తే మేము ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతూ, అదే కృష్ణలంక ప్రజలు ఇవాళ ఈ జనవాహిని చూశారు, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఈ కృష్ణలంక వాసులందరూ కూడా మా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఈ కృష్ణలంక ప్రాంత వాసుల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయన ఆశీర్వాదం ఏరే ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్నికల స్వప్నం నెరవేరబోతుందని అనుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఉన్నాము మేము. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ వరద వచ్చి మొన్న ఈ మధ్య కాలంలో కూడా వరదలకి ఏ విధమైన పరిస్థితులు ఈ కృష్ణలంక ఏరియాలో చూసామనేది మాకు అందరికీ తెలుసు. అట్లాగే 126 కోట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేమందరం ఒకటేనండి, ఇప్పుడు వేలాది మంది మహిళలు వేలాది మంది ప్రజలు ఇక్కడ తరలివచ్చారంటే కేవలం మన ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకము చేస్తారనే భరోసా అండి.